అల్లే వాళ్ళ తోటకూర వయసరయ తోటకూర అల్లే టీ శివయ్య టీ గురకాలమ్మ టీ అంటే అంత అంత తోటకూర గవ్వలా లక్ష్మణ అని తమ్ముడా ఎందుకే అంత ఊరికి అది చేసుకుండా దైట్ రంగన్నా లక్ష్మణ్ కొడుకు ఏం చేస్తున్నా మీరు ఇంటర్ సెకండ్ ఇయర్ ఇప్పుడు బాగున్నావా గవల సూర్యనారాయణ గవల సూర్యనారాయణ కే రామ్మోహన్ రాము ఏం చేస్తుంటావు మగ్గు జీ మంజునాథ్ ఏం మంజూస్ బాగున్నా జీ మల్లేష్ గవల నాయక్ సెట్లు వచ్చి ఎవరు నిలబడతాను కుర్లపల్లి కుంటిపల్లి కుర్లపల్లి కుర్లపల్లి అవును ఏమేమి లేదు మళ్ళీ కామార్పల్లి కామార్పల్లి ఉండలే రమణారెడ్డి నల్ల జీ మోహన అంతేనా అందరు ఇట్లా లైన్లో నిల్చోన్నా నాకు మళ్ళీ ఎద్దులే హీరో మళ్ళీ ఎద్దులే మాట్లాడేది అయిపోయింది అందరు ఇట్లా నిల్చోండి చెప్తాను దాదా నిల్చో మైక్ డబ్బులు ఇస్తామన్నారా ఆడ ఆడ నిల్చో పాతోళ్ళు వాళ్ళ వెనకాల నిలబడండి ఈరోజు పోదుకుంటా అంత కురవ కమ్యూనిటీనేనా అంత కురవైనా ఈరోజు పోతుకుంటకు సంబంధించి కురవ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరిన మీ అందరికీ కూడా
పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మామూలుగా గతంలో పోతుకుంటా అంటే తెలుగుదేశానికి బాగా పట్టు ఉండేది. మన సర్పంచ్ ఎలక్షన్స్లలో ఎప్పుడూ లేనంత విధంగా మాకెంతున్నా కానీ, అంటే నాకు అంతకుముందు 14లో వచ్చినా 19లో వచ్చినా కానీ 100-150 మెజార్టీ వచ్చినది, అంతకంటే ఎక్కువ రాలే. కానీ మొన్న సర్పంచ్ ఎలక్షన్లో 960 ఓట్ల మెజార్టీ రావడం జరిగింది. ఈసారి ఎంపీటీసీ ఎలక్షన్స్లో కూడా మన అతనే నిలబడుతున్నాడు అక్కడ. కాబట్టి మొత్తం మనందరం కూడా, నేను ఎందుకంటే పరిపూర్ణంగా నాకు రాజకీయాలు తప్ప వేరేది లేదు, నా నియోజకవర్గం తప్ప నా నియోజకవర్గంలో సమస్యలు వాటి మీదకి తప్ప, దానికోసం ఎంత దూరమైనా పోరాడతాం, వాటిని సాధించుకునేంతవరకు మనం విశ్రమించాం. కాబట్టి మీకు సంబంధించినంత వరకు ఏ సమస్య ఎప్పుడు ఏది ఉన్నా కానీ నా దగ్గరికి రండి, వాటిని తీర్చే బాధ్యత నాది. రాజకీయం అంటే ఒక బాధ్యతగా ఉండాలి, అందరివి ఆలోచన తగ్గట్టుగా పనిచేయాలనేది నా ఉద్దేశం. మీరు ఎప్పుడు ఏ సందర్భంలో వచ్చినా మీకు అన్ని విధాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నా తరఫున మీకు అన్ని విధాలుగా అండగా ఉంటాం, అన్ని విధాలుగా మేలు చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ రాబో ఎంపీటీ సెలక్షన్స్లో మా సర్పంచ్కి ఎంత వచ్చిందో అంతకంటే మంచి మెజార్టీ రావాలి. కాబట్టి మీరందరూ కూడా పేరు పేరున కూడా ఈరోజు చేరిన మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. దా మీతో పాత వాళ్ళందరూ ఎనికిపోండి, మీరు నిండండి అన్న, మీరు అట్లా నిలబడండి, ముందు ఫోటో దిగిన అట్లుండి పాత వాళ్ళు అట్లా ఎనికిరా. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.